లవర్స్ వెల్కమ్ టు కంట్రీస్ క్యూసిన్. ఇవాళ మన యమ్మీ యమ్మీ రెసిపీ ఏంటో తెలుసా? చికెన్ లాలీపాప్. చెప్తుంటేనే నోరు ఊరుతుందా? సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈజీగా చికెన్ లాలీపాప్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. లెట్స్ గెట్ ఇన్ టు మై కిచెన్. ముందుగా దీనికి మనకు కావాల్సింది చికెన్ వింగ్లెట్స్ అండి. చికెన్ వింగ్లెట్స్ మామూలుగా మనకి చికెన్ షాప్లో దొరుకుతుంది. సో 20 to 30 పీసెస్ ఆఫ్ చికెన్ వింగ్లెట్స్ తీసుకొని మ్యారినేట్ చేసుకుందాం. కొంచెం పసుపు వేసుకొని, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. సో దీంతోపాటు మనం కొన్ని సాసెస్ యాడ్ చేస్తాం. అదేంటంటే సోయ్ సాస్ 1/2 టేబుల్ స్పూన్ అండ్ వెనిగర్ 1 టేబుల్ స్పూన్. సో ఈ మొత్తాన్ని మనం చక్కగా కలిపేసి ఒక 30 మినిట్స్ ముందే కలిపి పక్కన సైడ్కి పెట్టుకోవాలండి. మ్యారినేట్ చేసి సైడ్కి పెట్టేసేయాలి. 30 మినిట్స్ అయిన తర్వాత దీనిలో మనం గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తామండి, 1/2 టేబుల్ స్పూన్. 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్, అలాగే 3 టేబుల్ స్పూన్ మైదా. సో దీంతోపాటు నేను ఇందులో ఒక ఎగ్ను కూడా ఇస్తానండి. సో దట్ ఈ మిక్చర్ ఏదైతే ఉందో చాలా మంచి టేస్ట్ వస్తుంది, బాగా కలిసిపోతుంది. సో ఎగ్ వేసుకొని నేను దీన్ని కలిపి పెట్టుకుంటాను. 15-20 మినిట్స్ ముందే కలిపి పెట్టుకుంటాను. సో ఇలా సైడ్కి పెట్టేసి నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని 1 by 1 ఆయిల్లో వేయాలి, మీడియం ఫ్లేమ్లో అండి. సో హై ఫ్లేమ్లో పెడితే లోపల ముక్కొడకదు, అలానే లో ఫ్లేమ్లో పెడితే నూనె ఎక్కువ పీల్చేస్తుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కలర్ చూసారా ఎంత మంచి బ్రౌనిష్ కలర్లో వచ్చిందో? సో డీప్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ముక్క బాగా ఉడికిపోయినట్టుంది చూడండి, చికెన్ పీస్ ఎంత బాగుందో. సో వన్స్ ఈ డీప్ బ్రౌన్ కలర్ వచ్చింది, ఉడికిపోయింది, బాగా ఫ్రై అయిపోయింది అనుకున్నాక ఈ పీసెస్ని తీసుకొని సైడ్లో పెట్టేసుకున్నాము. సో మన పీసెస్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ మనం సాస్ ప్రిపేర్ చేసుకున్నాము. సాస్ కోసం ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇందులో బాగా చిన్న చిన్నగా తరుక్కుండా వెల్లుల్లి ముక్కలు వేయాలండి. బాగా సన్నగా తరిగిన ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేయాలి. దీనిలో బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ 1 వేసుకోవాలి. సో ముందుగా వెల్లుల్లి వేయడం వల్ల మనకి ఆ ఆయిల్లో మంచి వెల్లుల్లి టేస్ట్ కలిసిపోతుందండి. సో ఉల్లిపాయ కూడా బ్రౌన్ కలర్ అయ్యేదాకా దీన్ని బాగా కలిపి వేగించుకోవాలి. ఇందులో నేను క్యాప్సికం వేస్తున్నాను. సో క్యాప్సికం కూడా బాగా వేగిపోయిందన్నప్పుడు కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం. కారం వేసుకోవచ్చు, పెప్పరికాయ వేసుకోవచ్చు, లేదు అంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. సో పెప్పర్ పెప్పరికా లేని వాళ్ళు కారం యూస్ చేసుకోవచ్చు. ఈలోపు 1/2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇలా సైడ్కి కలిపి పెట్టుకుందామండి. దీనిలో నేను నెక్స్ట్ టొమాటోస్ వేస్తాను. టొమాటోస్ని కూడా బాగా మగ్గనివ్వాలి. టొమాటోస్ మెత్తగా అయిపోయినాయి, బాగా మగ్గిపోయినాయి అనగా కొంచెం వాటర్ యాడ్ చేయాలి, ఎందుకంటే మనం కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలండి. సో కొంచెం వాటర్ యాడ్ చేసేనంటే టొమాటోస్ కూడా ముషిగా మెత్తగా అయిపోతాయి. దీనిలో నేను 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ వేస్తానండి. టొమాటో కెచప్ ఎక్కువ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, ఎందుకంటే టొమాటో కెచప్ వల్ల కొంచెం తీపి వస్తుంది అన్నమాట. సో అది అవాయిడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఓన్లీ 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. దీనిలో నేను 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేస్తున్నాను. సో మనకు చూసినట్టయితే సాస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. థిక్గా కూడా ఉంది, కానీ దీన్ని మరింత థిక్గా రిచ్గా గ్రేవీలాగా చేసుకోవాలి అంటే
దీనిలో మనం యాడ్ చేసుకోవాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ కార్న్ఫ్లవర్ లిక్విడ్. సో ఇందాక కలిపెట్టుకున్న వాటర్ అండ్ కార్న్ఫ్లవర్ని మనం వేసుకున్నాము. మీరు గమనిస్తే కార్న్ఫ్లవర్ వేయంగానే మనకి ఈ సాస్ మొత్తం బాగా చిక్కగా అయిపోతుందండి. చూడండి, వెంటనే చిక్కగా అయిపోతుంది. సో దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసి సాసీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. ఇందులో కొంచెం కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర వేసుకున్నాము గార్నిషింగ్ కోసం. బాగా ఉడుకు పడుతుంది. ఇప్పుడు మన సాస్ కన్సిస్టెన్సీ చూసారా, కరెక్ట్గా ఉంది సాస్ లాగా. సో ఈ సాస్ మనకి ఉడుకు పడుతుందనగా దీనిలో మనం చికెన్ వింగ్లెట్ పీసెస్, లాలీపాప్ పీసెస్ వేసుకున్నాము. ముక్కలు బాగా వేగిపోయినాయి కదా, చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఈ సాస్తో కలిపి తింటే అబ్బా ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఇలా అన్ని పీసెస్ని సాస్లో వేసేసుకొని దీన్ని బాగా కలిపెట్టాలండి. సో దట్ సాస్ ఏదైతే ఉందో ముక్కలకి బాగా పట్టేలాగా. మీరు చూసినట్టుకైతే ఎంత బ్యూటిఫుల్గా ఫ్రై అయిపోయినాయి చూడండి చికెన్ పీసెస్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసానండి నేను. ఈ సాస్ని, పైగా ముక్కల్ని, ఈ రెండింటిని బాగా కలిపెట్టేశాను. సో మన చికెన్ లాలీపాప్ రెడీ అయిపోయిందంటే ఇట్ ఈస్ రెడీ టు సర్వ్. ఒక సర్వింగ్ ప్లేట్లో మీరు సర్వ్ చేసుకోవచ్చు చికెన్ లాలీపాప్ని. మీరు చూసినట్టుగైతే ఎంత బాగా వచ్చిందో చూడండి, డెలీషియస్గా ఎంత యమ్మీ యమ్మీగా ఉందో. సో నేను తినేసేస్తున్నాను. ఎంత బాగా కుదిరిందో అనేది నేను మీకు చెప్తాను, మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. సూపర్, చూసారా ముక్క బాగా ఉడికింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్.